పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో హాలోగ్రామ్ కార్డ్స్ తో ఓట్లు కొనుగోలు వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనాలు కలకలం రేపడంతో ఓట్ల కొనుగోలు అంశంపై ఈడీ ఆరాతీస్తోంది. హాలోగ్రామ్ కార్డ్స్ ని ఏ పార్టీ పంపిణీ చేసింది, ఎన్ని కార్డ్స్ పంపిణీ చేసింది అనే వివరాలు సేకరిస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఎన్టీవీని సంప్రదించి వివరాలు తీసుకున్నారు. ఏపీలో వచ్చే సోమవారమే పోలింగ్, వారం రోజులు కూడా లేదు. ప్రచారం శనివారం సాయంత్రంతో ముగుస్తుంది. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ సారిస్తాయి పార్టీలు. ఓట్ల కొనుగోలుకి కొంతమంది అభ్యర్థులు ప్రయత్నిస్తారు. నగదు మద్యం వస్తువులతో ఓటర్స్ ని ప్రలోభపెట్టే యత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇంకా వారం రోజులుండగానే ప్రలోభాలకు తెరలేచింది. ఏపీలో ఓట్ల కొనుగోలు ఇప్పుడే మొదలైపోయింది. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఓటర్ల ప్రలోభాల పర్వం కూడా రూట్ మార్చుకుంది. ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కార్డ్స్ ని పంపిణీ చేస్తున్నారు. ఇవేవో అల్లాటప్ప కార్డ్స్ కాదు, హాలోగ్రామ్ కార్డ్స్. పక్కా లెక్క కోసం హాలోగ్రామ్ కార్డ్స్ ని పంపిణీ చేసేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ దందా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో హాలోగ్రామ్ కార్డ్స్ తో ఓట్లు కొనుగోలు వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనాలు కలకలం రేపడంతో ఓట్ల కొనుగోలు అంశంపై ఈడీ ఆరాతీస్తోంది. హాలోగ్రామ్ కార్డ్స్ ని ఏ పార్టీ పంపిణీ చేసింది, ఎన్ని కార్డ్స్ పంపిణీ చేసింది అనే వివరాలు సేకరిస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఎన్టీవీని సంప్రదించి వివరాలు తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అసలు ఈ హాలోగ్రామ్ కార్డ్స్ అనేది ఎప్పుడు బయటకు వచ్చింది? ఈ హాలోగ్రామ్ కార్డ్స్ ని ఏ పార్టీ పంపిణీ చేసింది, అసలు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అంటే ఏ పార్టీ దీంట్లో పాత్ర ఉందనేది అధికారులు నిర్ధారించాలి. అయితే గడిచినటువంటి ఒక 4-5 రోజులుగా పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా కొన్ని మండలాల్లో ఈ హాలోగ్రామ్స్ ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, కార్డ్స్ ఉన్నాయో, ఆ కార్డ్స్ పంపిణీ అవుతున్నాయి. దాని మీద ప్రధానంగా రాసింది ఏంటంటే ఓటర్ స్లిప్పుల కొరకు మాత్రమే అని చెప్పని రాసి ఉంది. అంటే ఒకవేళ అధికారులు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఓటర్ వెరిఫికేషన్ అని అంటారు. కానీ ఓటర్ వెరిఫికేషన్ స్లిప్పులు సాధారణంగా మనకు వైట్ పేపర్ మీద, వైట్ షీట్ మీద ఇస్తుంటారు. దాంట్లో కూడా ఎన్నికల సంఘం నామ్స్ ప్రకారం ఇస్తుండాలి. కానీ ప్రత్యేకంగా ఒక డిజిటలైజ్డ్ కరెన్సీ లాగా డిజిటలైజ్డ్ స్లిప్పులు ఇప్పుడు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ అంశం చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక అంటే వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, అదేవిధంగా ఎంతమంది మనకి ఓటు వేస్తారని నిర్ధారించుకున్న తర్వాత దాదాపు 70-80% పైగా, అంటే ఒక ఓటర్లు ఒక నియోజకవర్గంలో 268,000 లేదా 270,000 మంది ఉంటే వాళ్ళకి ఒక 80% రీచ్ అయ్యేంత వరకు ఈ కార్డులు సప్లై చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రాజకీయ పార్టీలు ఉండడానికి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మనకు అందినటువంటి కొంత సమాచారం మేరకు ఎన్టీవీ కథనాలను ప్రసారం చేసింది. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది. ఒక డిజిటలైజ్డ్ స్లిప్పులను ఏవైతే అవి పంపిణీ చేస్తూ ఉన్నారో, కార్డులు ఏవైతే పంపిణీ చేస్తున్నారో, వాటి ద్వారా ఒక్కొక్క ఓటర్కు 2,000 నుంచి 3,000 వరకు లబ్ధి చేకూర్చాలి, తద్వారా ఓటర్ను ప్రలోభ పెట్టి తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి అని చెప్పని ఒక ఆధారం, ప్రాథమిక ఆధారం అయితే అక్కడ లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ చేసినటువంటి కథనాలు, ప్రసారం చేసినటువంటి కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. అదేవిధంగా ఈసీ దీని మీద ప్రత్యేకంగా ఆరాధిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ స్థానంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లను సంప్రదించడం, వాళ్ళు కూడా దీని మీద యుద్ధ ప్రాతిపదికన టీంలను రెడీ చేయటం, అదేవిధంగా ఏదైతే ఎన్టీవీ కథనాలు ప్రసారం చేసిందో ఆ కథనాలకు సంబంధించి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఏ ప్రాంతాల్లో ఇలా జరుగుతుందనేటువంటి కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ దీని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీంలు అందరినీ కూడా
ఎలక్ట్ చేశారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన నియోజకవర్గం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మండలాల్లో ఈ తరహా స్లిప్పులు ఏదైతే సప్లై చేస్తూ ఉన్నారో, ఈ తరహా స్లిప్పులు ఏ విధంగా అయితే ఇంటింటికి పంచుతున్నారో వాటి సమాచారం కావాలి. అదేవిధంగా నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఇళ్లకు ఇలా పంపిణీ చేశారో కూడా పూర్తిస్థాయి సమాచారం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్టర్లు కానీ, అదేవిధంగా ఎన్టీవీ రిపోర్టర్లు కానీ సంప్రదించడం, దీనికి సంబంధించి డేటా కావాలని అడగడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ప్రాథమిక సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కార్డ్స్ పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి రాజకీయ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ పార్టీల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవైతే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇది ఏ మేరకు పంచారు, ఏ స్థాయిలో పంచారు, కేవలం కొన్ని మండలాలను పంచారా, లేదంటే పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతాల్లో పంచారు, ఈ టెక్నాలజీ కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితమా, లేదా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆరా తీస్తుంది. ఈ మొత్తంగా జరిగినటువంటి అంశాన్ని మీద మాత్రం ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతోంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.